సమాజం యొక్క సంక్షేమాన్ని కాక్షించి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని చెప్పి మనం బ్రహ్మాండంగా ఈ విధంగా ముందు పోతా ఉన్నాం దళిత బంధు ఆ పతకాన్ని పుట్టించిందే బిఆర్ఎస్ ప్రభుత్వం అంతకు ముందు ఎవరు కూడా ఆలోచన చేయలే కనీసం ఈ పతకం ఉండాలని వాళ్ళ మైండ్ కూడా రాలే ఇట్లాంటి స్కీమ్ దాని కూడా ఇలా విమర్శిస్తూ ఉంటారు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కొత్త మానిఫెస్టో కూడా నేను ప్రకటించిన రాష్ట్రానికి ఎట్టట్ల ఆదాయం పెరిగితే అట్టట్ల పతకాలు పెంచుకుంటూ పోయినాం కళ్యాణ లక్ష్యం పెడితే మొదటి 50,000 పెట్టుకున్నాం తర్వాత 75,000 చేసుకున్నాం ఆ తర్వాత 100,000 రూపాయలు చేసుకున్నాం పెన్షన్లు కూడా ఏకాయకన ఇయలే మనం మొదలు 1000 రూపాయలు పెట్టుకున్నాం తర్వాత 2000 చేసుకున్నాం నేను మొన్న ప్రకటించిన 5000 రూపాయల పెన్షన్ చేస్తాం దాన్ని అందరికి వస్తది ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ దేశంలో 19 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటారు ఎక్కడ ఇవ్వలు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు కానీ మనం బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఈ మధ్యనే టేకేదారులకు బీడీలు ప్యాక్ చేసే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చినాం ఇంతకు ముందు నాకు ముదోల్లో కూడా చెప్పినారు మన నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇక్కడ బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు ఏందంటే కొత్త వాళ్ళకు కూడా కొద్ది అవకాశం ఇవ్వాలి బీడీ కార్మికులని చెప్పినారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ విషయాన్ని కూడా ఆలోచన చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చేటువంటిది ఆ పెన్షన్లను పెంచేటువంటిది ఒకే ఒక ప్రభుత్వం ఇండియాలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇట్లా అనేకమైనటువంటి జనరంజక కార్యక్రమాలు చేసుకుంటూ మీ ముందుకు ఇలా కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే ధరని తీసేస్తామని చెప్తా ఉన్నారు ఎందుకు తీసేయాలి ధరని నాకు అర్థం కాదు ధరని తీస్తారు సరే ఏమైతే ధరని తీస్తే ఇలా రైతు బంధు డబ్బులు ఇస్తా ఉన్నాం మీ సెల్ ఫోన్లు టింగు టింగు మన మోగుతూ ఉన్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి రైతు బీమా 10 రోజులు గడవక ముందు రైతు ఖాతాలో వచ్చి పడతా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు దొస్తా ఉన్నాయి మరి ధరని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి మీ ధాన్యం ప్రభుత్వం కొంటా ఉన్నది కొని డబ్బులు బ్యాంకులు ఇస్తా ఉన్నది బ్రహ్మాండంగా మీకు డబ్బులు వస్తూ ఉన్నాయి అంతకుముందు బీట్లకు పోయి సేట్ల చుట్టూ తిరిగేది వాడు సిట్టి రాసిస్తే నెలకు రాపో రెండు నెలలకు రాపో అని తిరిగేది ఇలా బాధ లేదు ప్రభుత్వమే కనీస మద్దతు ధర కొని మీకు డబ్బులు వేస్తూ ఉన్నది మరి ధరని తీసేస్తే ఏం జరుగుతుంది ధరని లేదనుకో మళ్ళా పానీ నకళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళీ విఆర్ఓలు మళ్ళీ దళారీలు మళ్ళీ పైరవకాలు నీకు 5 ఎకరాలు అంటే ఎంత వస్తుంది 25,000 వస్తుంది కదా నాకు 10,000 లావు అంటాడు అంతే కదా మళ్ళీ మొదటికత్తది మన వైకుంఠ మాటల పెద్దపామింగినట్టు అవుతుంది అందుకే నేను అడిగేది నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఆలోచన చేసి చర్చ చేసి ఓటింగ్లో పాల్గొన్నట్టయితే చాలా మంచి లాభం జరుగుతుంది మంచి ప్రభుత్వం వస్తుంది మీ అందరిని కూడా నేను కోరేది జీవన్ రెడ్డి తలల నాలుకలాగా మీ మధ్యలో ఉండే వ్యక్తి మీ కాపుదానం బిడ్డ మీకోసమే పనిచేసే వ్యక్తి కాబట్టి అతన్ని భారీ మెజారిటీతోని మళ్ళొక్కసారి మీరు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా వచ్చి ఆళ్లకు ఆపద ముక్కులు ముక్తారు ఎంతోమంది రకరకాల మాటలు మాట్లాడతారు అవన్నీ నమ్మడం కాదు ప్రజల మధ్యలో ఉండేటువంటి జీవన్ రెడ్డిని ప్రజల కోసం పనిచేసే జీవన్ రెడ్డిని ఎన్నో రకాలుగా ఇలా బ్రహ్మాండంగా నవనాథుల గుట్ట కావచ్చు దాని రోడ్లు కావచ్చు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అన్ని రకాలుగా తన ప్రజల కోసం తన నియోజకవర్గం కోసం పాటుపడే వ్యక్తి జీవన్ రెడ్డి కాబట్టి ఆయన కారు గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నేను ఇంకా ముందుకు పోవాల్సింది చాలాసేపు మాట్లాడాలని ఉన్నా ఈ హెలికాప్టర్తో ఇదే తంట అది కొంత సమయం అయిపోతే ఎగరదు కాబట్టి నేను ఇంకో కాన్స్టిట్యున్సీ మాట్లాడి మళ్ళా బ్యాక్ కూడా చేరుకోవాలి కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా జై తెలంగాణ